అండ్ నీకు మధ్యలో ఒకసారి ఏదో చిన్న ఒక యాక్సిడెంట్ అయిందని విన్నావమ్మా సో యాక్చువల్లీ వీ వాంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ దాట్ అసలు ఏం జరిగింది సో యాక్చువల్లీ నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తుండేదాన్ని నేను డాడీ కలిసి అక్కడికి ఇక్కడికి వెళ్ళే వాళ్ళం అనమాట సో అలాగా ఒంగోలులో మాకు ఒక ప్రోగ్రామ్ ఉండింది ఆ నైట్ నైట్ అయిపోగానే మేము మళ్ళీ వెనక్కి హైదరాబాద్కి వచ్చేయాలి ఎందుకంటే మార్నింగ్ నాకు మళ్ళీ షూటింగ్ ఉంది ఓకే సో డ్రైవర్ ఉన్నారు మేము వెళ్ ఒంగోలుకి కొంచెం దగ్గరలో ఉన్న విలేజ్ దగ్గరే ఉన్నాం ఇంకా మేము వెళ్తున్నప్పుడు సో లా డ్రైవర్ మా డ్రైవర్కి కొంచెం నిద్రమత్తులాగా అనిపించి ఆయన కొంచెం హ్యాండ్లింగ్ చేయలేక ఎదురు ఎదురున్న లారీని గుద్దేశారు ఆయన లారీని ఓకే సో డాష్ ఇచ్చేటప్పటికి మొత్తం డాడీకి ఎఫెక్ట్ అయ్యారు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారా రేర్ మిర్రర్ ఉన్న గ్లాసెస్ అన్నీ డాడీకి ఇక్కడ గుచ్చుకోవడం అండ్ డ్రైవర్కి స్టీరింగ్ తగిలేసింది చెస్ట్కి అండ్ నేనైతే వెనకాలే ఉన్నాను నేను సో నా లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ రెండు ఎయిర్ ఫ్రాక్చర్ అయ్యాయి సో తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే నేను రెస్టింగ్ పీరియడ్లోనే ఉన్నాను మొత్తం అందరం నేను డాడీ ఇద్దరం డాడీ కొంచెం టైం పట్టింది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవ్వడానికి ఫోర్ మంత్స్ తర్వాత డాడీ కూడా మళ్ళీ నార్మల్ అయిన తర్వాత వెరీ సిక్స్ మంత్స్ లో ఐ వాస్ బ్యాక్ మళ్ళీ అంటే ఏ టైం లో ఇంత మా అంటే ఇయర్ 2012 2012 లో ఇంటి అవునండి అప్పుడు బాగా ప్రోగ్రామ్స్ అప్పుడు బా మూవ్స్ చేస్తున్నా టైంలో జరిగింది చాలా గ్యాప్ కదా యాక్చువల్లీ నో కాదు తర్వాత కాదు గ్యాప్ ఓకే సో వెరీ యాక్సిడెంట్ అయిన వెరీ నెక్స్ట్ నుంచి అయితే గ్యాప్ వచ్చింది కాదు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయిన నా షెడ్యూల్ నాకు వచ్చేసింది చాలా ప్రోగ్రామ్స్ చేశాను తర్వాత సో టూ థౌసండ్ ట్వెల్వ్లో జరిగింది ఇదంతా సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి నేను గ్యాప్ తీసుకోవడం స్టార్ట్ అయింది అనమాట నువ్వే తీసుకున్నావా లేకపోతే ఇండస్ట్రీ లేదు నేనే సో పేరెంట్స్ ఇద్దరికి జాబ్ వచ్చింది దుబాయ్లో ఇద్దరు వెళ్ళాలి సో వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళాలంటే మేమిద్దరం మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండాలి నేను మా తమ్ముడు సో మా ఇద్దరిని మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచి మా మమ్మీ డాడీ దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది ఆ వెళ్ళడం కాంటాక్ట్ నెంబర్ ఒకటి మిస్ అయింది నాది అండ్ గ్రాండ్ పేరెంట్స్తో ఉండేదాన్ని కాబట్టి నేను ప్రోగ్రామ్స్కి వాటికి ఎక్కువ వెళ్ళే ఆపర్చునిటీ లేదు నాకు ఎందుకంటే తాతగారు తీసుకెళ్ళి నన్ను డాడీ లాగా తిరిగి అంతా చేయలేరు కాబట్టి తమ్ముడు చిన్నవాడు నాకన్నా సో ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ కొంచెం నా గ్యాప్కి అవన్నీ కీ రోల్ ప్లే చేసాయి